హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియోకి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా, ఐ మీన్ విష్ చేస్తున్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంతమందికి అయితే రిప్లై ఇచ్చాను, బట్ అందరికీ అయితే ఇవ్వలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. సో ఎందుకు ఏంటి అదంతా కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తారులేండి. అండ్ ఈ బ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు చేసిన రోజు అనమాట, అంటే ఈ రోజు చేసిన వీడియోనే. మాకైతే మాత్రం మీ అందరికీ కూడా కంప్లీట్ అయ్యి ఫ్రైడే అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ అయితే. సో ఎలా చేసుకున్నారు మీరు, పూజాది బాగా చేసుకున్నారా లేదా అదంతా కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే పర్లేదండి, అంటే చాలా బాగా మంచిగా చేసుకుందాం అనుకున్నాను, బట్ అంత మంచిగా అయితే ఏం చేసుకోలేకపోయారు కానీ, అంటే మంచిగా ప్రసాదాలు కానీ ఇంకా వ్రతం కానీ అవన్నీ కూడా మంచిగా చేసుకుందాం అనుకున్నాను ఈసారి. బట్ వేరే పనులు ఇంకా వేరే పనులు ఉండబట్టి చాలా తక్కువ కొంచెం మినిమంలో అవగొట్టేసుకున్నాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇలా ప్రసాదాలతో అట్లా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేనేం పెద్దగా చేయలేదండి, నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చేశాను కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాను అని చెప్పి యాజ్ యూజువల్గా ఈజీగా అయిపోయాయి అనమాట. పాయసం పులిహోర గారెలన్నా వేద్దాం అనుకున్నాను, బట్ చాలా టైం పడుతుంది ఇంకా అట్లా అనిపించింది అనమాట. అందుకే ఏవైనా సింపుల్గా అయిపోయే ప్రసాదాలు తీసుకొని ఇంకా ఈ రెండు చేశాను నేను. అండ్ ఇంకా మీరేమేమి ప్రసాదాలు చేసుకున్నారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం చాలామంది గారెలు పూర్ణాలు ఇవైతే మాత్రం తప్పకుండా చేసుకుని ఉంటారు కదా. ఐ థింక్ పూర్ణాలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనుకుంటా, వరలక్ష్మి వ్రతంలో చాలా వరకు చేస్తూ ఉంటారు కదా, అండ్ వాయనం కూడా ఇస్తారనుకుంటా. సో ఈ పూజ ఇదంతా కూడా నాకు పెద్దగా అయితే ఏం ఐడియా లేదండి, ఎందుకంటే నేను అంతకుముందు కూడా మీకు చెప్పుంటాను. నాకు తెలిసి ఈ ఇయరే నేను కొంచెం అన్నా బెటర్గా చేసుకోవటం అనమాట, అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఈ ఇయరే కనీసం కుదురుతుంది. ఇప్పుడు కూడా పూర్తిగా కుదరట్లేదు, బట్ స్టిల్ కొంచెం అన్నా ట్రై చేస్తూ ఉన్నా అనమాట. మ్యారేజ్కి ముందు వరకు అయితే మాత్రం మాకు అసలు శ్రావణ మాసమే లేదు. సో అందుకే నేను ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ అనమాట. అసలు ఇది కాదులే, మేము స్కూల్లో ఉన్నప్పుడైతే మాకు భలే బాధ వేసేదిలే, అందరూ అయితే మాత్రం ఈ శ్రావణ శుక్రవారం అనగానే పట్లంగా జాకెట్లు అన్నీ కూడా వేసుకొని వచ్చేవాళ్ళు కదా, బట్ మాకైతే లేదు కాబట్టి మేము అంత మంచిగా రెడీ అయ్యి కూడా వెళ్ళే వాళ్ళం కాదనమాట. సో ఉంటాయి కదా కొన్ని కొన్ని సెంటిమెంట్లు చేసుకోకూడదు అట్లా అని చెప్పి మేము అదే ఫాలో అవుతూ వచ్చాము. సో నాదైతే అమ్మవారిని అలంకరించుకోవటం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం రెడీ అయిపోయి ఆ తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకుందాం. లాస్ట్ వీక్ అయితే చాలా బాగా అలంకరించుకున్నాను అనమాట, అంటే అది నేను ఫస్ట్ టైము అట్లా శారీ కట్టడం అదంతా కూడా. అప్పుడే అంత బాగా కుదురుతుంది అనుకోలేదు, బట్ మంచిగా కుదిరింది. సో ఈ వీక్ ఇంకా బాగా చేసుకోవాల్సింది, కానీ సింపుల్ గా గానే చేస్తున్నాను, ఎందుకంటే పనులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అర్జెంట్ గా ఇంకీ ఇట్లా ఈ పూజ ఏదంతా పెట్టుకొని లేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా సతీష్ అసలు ఊరుకోడు అనమాట. యాక్చువల్గా ఏమైందంటే మేము నాది రేపే ట్రావెల్, ఇండియాకి నేను చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా ఎప్పుడు వస్తున్నారు అట్లా అని చెప్పి. సో యుఎస్ లో వచ్చేసి ఈ రోజు ఫ్రైడే కదా, రేపు మాకు ఇండియాకి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇంత అంటే ఇంత త్వరగా అప్డేట్ అయితే నేను ఎప్పుడు ఇవ్వలేదేమో. చాలా వరకు అయితే నేను ఇండియా వెళ్ళిపోయి కొన్ని రోజులు అయిపోయా పోస్ట్ చేయటమో లేకపోతే తిరిగి వచ్చాక చేయటమో ఇలానే జరుగుతూ ఉంటాయి, బట్ ఈసారి అయితే మాత్రం మోస్ట్లీ ఈ వీడియో అయితే మీకు ఈ రోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నైట్ కి పోస్ట్ చేసి ఇంకా రేపు వెళ్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏమైనా వీడియోస్ రాకపోయినా కూడా ఇదే రీజన్ అనుకోండి, ఇంక ఇండియా వెళ్ళాక కుదిరినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. బట్ చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా మంచి రియాక్షన్ అయితే, అదైతే మాత్రం వీలైనంత త్వరగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంక నేను రెడీ అయిపోయి పూజ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. సో ఈరోజు అయితే నేను ఈ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇది నేను సాంప్రదాయ వేదికలో తీసుకున్నాను, అంతకుముందు రోజా తీసుకున్నాను కదా, ఇది నేను సెకండ్ టైం అనమాట వాళ్ళ దగ్గర తీసుకోవటం. సో వాళ్ళ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చుతుంది, క్వాలిటీ బాగుంటుంది అండ్ అలానే కొంచెం యూనిక్ గా కూడా ఉంటది కదా. అండ్ ఈ బ్లౌజ్ కి అయితే ఇలా వచ్చింది అనమాట, అమ్మవారిది పెయింటింగ్ అది, నాకు ఎంత బాగా నచ్చేసిందో. యాక్చువల్లీ ఈ మంత్ లో నేను చాలానే షాపింగ్ చేశాను, మీకు తెలుస్తలేదు తర్వాత వీడియోస్ వస్తాయి కదా. సో చాలా ఆలోచించాను అనమాట, బట్ ఈ శారీ చూసైతే తీసుకోకుండా ఉండలేకపోయాను. సో ఇప్పుడైతే ఇంక నేను వేసుకొని ఒకసారి మీకు చూపిస్తాను. Thank you.
అండ్ ఇంక ఇక్కడైతే నేను శారీ వేసేసుకున్నాను అండ్ రెడీ కూడా అయిపోతా ఉన్నాను అనమాట. లాస్ట్ వీడియోకి అనుకుంటా, ఐ థింక్ లాస్ట్ వీడియో కదా, అంతకన్నా ముందు వీడియోకి అనుకుంటా, లలిత గారు అనుకుంటా ఐబ్రోస్ ఫస్ట్ టైం ఆ చేపించుకోవటం అని అట్లా అడుగున్నారు కదా. లేదండి, చాలా మేబీ ఎన్ని ఇయర్స్, మేబీ 10 ఇయర్స్ నుంచి చేయించుకుంటానే ఉన్నాను అనుకుంటా. బట్ యుఎస్ వచ్చాక అయితే మాత్రం కొంచెం తగ్గించేసాను. మెయిన్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా వరకు వెళ్ళలేదు అనమాట, ఎందుకు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వెళ్ళలేదు. బిఫోర్ ప్రెగ్నెన్సీ బాగానే వెళ్ళేదాన్ని, బట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదనమాట. ఐబ్రోస్ అబ్బా ఏం వెళ్తాంలే ఆ చల్లు అట్లా అనిపించేది. సో అది అట్లా కొంచెం తర్వాత కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ హ్యూస్టన్ వచ్చాక అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అంటే దగ్గరలో కానీ అట్లా చాలా మంది. సో చాలా వరకు వెళ్తూనే ఉన్నాను 1 మంత్కి అట్లా. సో ఫస్ట్లో అదే అనిపించేది అనమాట, అదే ఇండియాలో ఉంటే అసలు 20 డేస్కే ఏవో ఎక్స్ట్రాస్ వచ్చేసాయి, అది వచ్చాయి, ఇది వచ్చాయి అని ఓ కంగారు పడిపోయేవాళ్ళం. బట్ యుఎస్లో అయితే అవి ఏం లేవన్నమాట, అసలు ఒక్కసారి అయితే 2-3 మంత్స్ కూడా ఉన్నాయేమో చేయించుకోకుండా. అందులోకి నన్ను చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, అదేంటి నువ్వు ఇట్లా వీడియోస్ కూడా చేస్తూ ఉంటావు కదా, సో మెయింటెనెన్స్ అనేది ఉండాలి కదా అట్లా అని చెప్పి. ఏమో అండి, నాకు అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ అనేది ఎప్పుడూ అనిపించలేదు. బట్ యూట్యూబ్ వచ్చిన తర్వాత నేను కొంచెం ఎక్కువ చేస్తుంది ఏదైనా ఉంది అంటే అది శారీ వేసుకోవటం అనమాట. నేను అనుకోవటం అయితే అంటే ఈ వీడియోస్ ఇవన్నీ లేకపోతే ఇన్నిసార్లు అయితే శారీ వేసుకుంటానని అయితే నేను అనుకోవట్లేదు. బట్ అట్లీస్ట్ కొన్ని పండగలకైనా నేను చుడిదార్ ప్రిఫర్ చేసేదాన్నేమో. బట్ ఈ మధ్య అయితే మొత్తం చాలా వరకు అన్నిటికీ శారీ వేసుకుంటా ఉన్నాను కదా. ఏంటో అండి, ఏదైనా ఫెస్టివల్ అంటే శారీ వేసుకుంటే తప్ప అంత లుక్ రావట్లేదు అనమాట. మేబీ ఇంకా అలవాటైపోయో ఏమో తెలీదు. అంతకుముందు అయితే మాత్రం శారీస్ కొనుక్కోవాలనుకుంటే అబ్బా ఎందుకు, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము, ఇంకా అలానే ఉండిపోతాయి కదా ఇట్లా అనిపించేది. బట్ ఇప్పుడే ఇంక మారుతుంది, రెగ్యులర్గా వేసుకుంటూనే ఉన్నాను కదా, సో తీసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే నాది ఆల్మోస్ట్ రెడీ అవటం, అది కొంచెం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ శారీ అయితే చాలా బాగుందన్నమాట, అసలు అంటే బాగా లైట్ వెయిట్గా బాగుంది, ఆ ఫీల్ బాగుందన్నమాట, చూడటానికి బాగుంది. అండ్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. అండ్ ఇంక ఈ రోజు అయితే నేను మేకప్ అదంతా కూడా ఏం వేసుకోలేదన్నమాట. సో ఏంటో తెలీదు, ఫౌండేషన్ ఒక్కోసారి బాగానే ఉన్నట్టుంటుంది, ఒక్కోసారి బాగా జిడ్డుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా ఈ రోజు అయితే మాత్రం నేను అసలు ఏం వద్దనుకున్నాను అనమాట. లాస్ట్లో పౌడర్ అన్న వేసుకున్నాను కదా, అది కూడా వేసుకోవద్దు అనుకున్నాను. బట్ ఎందుకో అంత మంచిగా అనిపించలేదన్నమాట, సో ఆ తర్వాత పౌడర్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే నాది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి, రెడీ అయిపోవటం. అది కొంచెం జ్యువెలరీ అది కూడా పెట్టుకుంటున్నాను. ఈ వీడియో అది ఎడిట్ చేస్తుంటే నాకే ఏదో కొత్తగా ఉందన్నమాట, సో ఏం డిఫరెన్స్ ఉంది రోజుకి మీద అన్నదైతే మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను రెడీ అవడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది ఒక్కటి ఇంకొంచెం టైట్ చేయాలన్నమాట. సతీష్ అయితే ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నాడు, సో కొత్త కొంచెం ఫ్రీ అయిన తర్వాత పెట్టిద్దాం. నేను పెట్టుకుంటే ఎంత కాదన్నా కొంచెం లూజ్ అవుతుంది అనమాట, మనకి ఇంకెవరైనా పెడుతుంటే కొంచెం టైట్ వస్తుంది కదా, సో తను వచ్చిన తర్వాత పెట్టించుకుంటాను. అండ్ మొత్తం అయితే రెడీ అయిపోయాను, ఏదో ఒకటి మిస్ అయింది అనుకుంటున్నాను, అది లిప్స్టిక్ అనమాట. ఇందాకైతే వేసుకున్నాను కానీ నా దగ్గర నార్మల్ ఒకటి ఉంటుంది అనమాట, లైక్ లిప్ బామ్, కాకపోతే కొంచెం కలర్ కూడా వస్తుందండి, సో అది ఉంది అనమాట. ఇప్పుడైతే లిప్స్టిక్ కూడా వేసేసుకుంటాను. ఇది అసలు కొంచెం వేసుకుంటేనే బాగా ఎక్కువ అయిపోతుంది. ఈరోజు నేను బాగా చెరుకు వేసుకున్నాను, సో సతీష్ స్థితి ఇప్పట్లో అయ్యేటట్లేదు. నేను ఈ లోక్స్ బ్యాంగిల్ సర్ఫ్లో వెతుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత కూర్చొని మనం పూజలు కూడా చేసేసుకోవచ్చు. సో మీరు ఫుల్ గా శారీ ఫుల్ గా చూడాలి అంటే మాత్రం ఇంకా సతీష్ రావాల్సిందే.
అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు అమ్మవారిని కూడా నేను చాలా సింపుల్గానే అలంకరణ చేసుకున్నానండి. లాస్ట్ వీక్ అయితే మాత్రం మంచిగా శారీ అది కూడా కట్టాను. నాకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. అంటే మనకి ఏదైనా రానిది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మంచిగా కుదిరింది అనిపిస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో బాగా హ్యాపీగా అనిపించింది. మీ అందరితో ఎప్పుడు షేర్ చేసుకుంటానా అని కూడా అనిపించింది అనమాట. సో వీలైనంత వరకు మేబీ నెక్స్ట్ వీక్లో అట్లా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడైతే నేను కొన్ని ఫ్లవర్స్ అవి కూడా తెచ్చాను అనమాట. సో అవి కూడా పెట్టుకుంటున్నాను అమ్మవారికి అయితే. యాక్చువల్గా కొన్ని వేరేవి జాస్మిన్ కానీ అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో అని చూసాను అనమాట. నేను పెట్టుకోవచ్చు అండ్ అలానే అమ్మవారికి కూడా పెట్టచ్చు కదా అని చెప్పి. బట్ ఈసారి అయితే మాత్రం అంటే వరలక్ష్మి వ్రతం అంటే చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈసారి అయితే నాకు ఫ్లవర్స్ దొరకలేదన్నమాట. బట్ లాస్ట్ వీక్ అయితే మాత్రం నాకు దొరికాయి. సో చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను కదా, ఆ ఫీలే వేరే అనిపించిందిలే. అండ్ ఇంక ఇక్కడైతే మా పూజ కూడా జరుగుతూ ఉంది. నేను టైం లాప్స్లో పెట్టేశానులేండి. అండ్ దయచేసి ఎవరూ కూడా ఇలా కాదు అలా అని చెప్పి అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయొద్దు. ఎందుకంటే నాకు వచ్చినట్టు చేసుకున్నానండి. నాకు నేను ఆల్రెడీ చెప్పాను నాకు అంత బాగా అయితే ఏం రాదనమాట. అండ్ అలానే నేను వ్రతం ప్రొసీజర్ అంతా కూడా నేనేం ఫాలో అవ్వలేదు. జస్ట్ ఒక పూజలాగా చేసుకున్నాను అంతే. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇందాక చెప్పలేదు కదా అమ్మవారికి వేసిన జ్యువెలరీ అది పైన అయితే అది కాసులపేట రీసెంట్గా తీసుకుంది ఉంది కదా. ఏదో ఒకటి గోల్డ్ది వేయాలి అట్లా అని అంటారు కదా, ఏదో ఒకటి పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా, అందుకని నేను ఒకటి గోల్డ్ వేసాను అనమాట. బట్ హారం అయితే మాత్రం నా దగ్గర ఉన్నవి సెట్ అవ్వట్లేదు. అందుకే లాస్ట్ వీడియో కాదు అంతకన్నా ముందు వీడియోలో షేర్ చేశాను కదా, ఫ్లాంట్ అండ్ ఫైర్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా, ఆ హారం వేసాను అనమాట. మంచిగా మ్యాచ్ అయింది అనిపించింది. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ అయితే వాళ్ళ పేజ్ లింక్ ఇస్తాను. అండ్ అలానే ఈ సారీ కూడా నేను సాంప్రదాయ వేదికలో తీసుకున్నాను కదా, వాళ్ళ పేజ్ లింక్ కూడా ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. బట్ సాంప్రదాయ వేదికలో మాత్రం ఎప్పుడు తీసుకున్నా కూడా డిసప్పాయింట్ అవ్వలేదన్నమాట. వేసుకున్నాక మాత్రం చాలా బాగుంటుంది, అంటే క్వాలిటీ బాగుంటుంది. అండ్ అలానే నాకు బ్లౌజ్ కూడా ఏదో ఒక డిజైనర్ వేర్లా అనిపిస్తుంది కదా. మనకు కావాలంటే ఈ సారీ మీదకి వేసుకోవాల్సిన పని లేదు, వేరే వాటికి కూడా మనకు కావాలంటే మ్యాచ్ చేసుకోవచ్చు. సో అలా ఉంటాయి అనమాట తన బ్లౌజెస్, అవి నాకు బాగా నచ్చుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే టాజిల్స్ అనమాట, ఎంత క్యూట్ ఉంటాయో. సో సైడ్ టాజిల్స్ కానీ అండ్ బ్యాక్ కానీ అండ్ అలానే పళ్ళు టాజిల్స్ కానీ చాలా కేర్ తీసుకొని చేస్తారు కదా. సో ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎలా అంటే ఒక బ్రాండెడ్ ఫీల్ వస్తుంది ఇట్లా బట్టలు కూడా. ఈరోజు శారీ అది కొంచెం బ్రైట్ కలర్ కదా, ఫొటోస్ అవి మంచిగా వస్తాయి, మంచిగా దిగుదాం అనుకున్నాను అనమాట. అలా ఏవో కొన్ని తీసాడో లేదో, అవి కూడా అంత బాగా రాలేదులేండి. ఏదో కొంచెం షేడ్ వస్తుంది అనమాట. ఇంతలోనే ఎవరు వచ్చారు, ఇంకా మాట్లాడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో నాకు ఇంకా అపాయింట్మెంట్ టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను కోవిడ్ టెస్ట్కి వెళ్ళాలన్నమాట. సో అది కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా మనకు టైం కూడా లేదు. అసలు మేము కోవిడ్ టెస్టే మర్చిపోయాను తెలుసా, అది గుర్తుండే అంటే ఒక టూ త్రీ డేస్ ముందు చేయించుకోవడానికి అయితే వాళ్ళే మోస్ట్లీ నిన్న ప్లాన్ చేసుకునే వాళ్ళం. బట్ అది మర్చిపోయేసరికి నిన్న ఆఫ్టర్నూన్ ఏమో అది కూడా నా ఫ్రెండ్ గుర్తు చేస్తే అప్పుడు గుర్తొచ్చింది. సో అప్పుడు చెక్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, 1 or 2 అయిపోయింది కదా. ఇంకా నిన్న అయితే ఏం స్లాట్స్ దొరకలేదన్నమాట.
యాక్చువల్గా ఇవాళ కూడా లేవు, అంటే ఇవాళ చేర్చుకుంటే మనకి త్రీ ఫోర్ డేస్, కొన్ని హాస్పిటల్స్ ఏమో 3-4 డేస్ తర్వాత, కొన్ని ఏమో అట్లీస్ట్ 2 డేస్ అట్లా పడతాయని చెప్తున్నారు అన్నమాట. సో 2 డేస్ వెయిట్ చేయాలంటే కాదు, నాకు రేపే కదా ఫ్లైట్, సో ఫ్లైట్ లో ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు, మళ్ళీ ఎందుకు లేనిపో రిస్క్ అని చెప్పి ఇంకోటి ఏదో 24 అవర్స్ లో ఏదో ఉందన్నమాట. కొంచెం ఎక్కువ పే చేయాల్సి ఉంటది, బట్ తప్పదు కదా మనకి ఇట్లా ఉన్నప్పుడు. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. తను మాత్రం మంచిగా ముచ్చట్లో మునిగిపోయాడు అన్నమాట, వెళ్ళి నేనన్నా గుర్తు చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ చేసే ముందు అయితే మాత్రం నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను అనమాట. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.